ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని అధిగమించడం అంటే చాలా కష్టం. ఒకటి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు చాలా కఠినంగా ప్రతి మీటింగ్లో మనం ఎవరేం పొరపాటు చేయకూడదు, అవతలలో ఎన్ని చేసినా కూడా ఇప్పుడు వైట్ షర్ట్ మీద చిన్న ఇంకు కనిపిస్తే వెంటనే అరే ఇంక్ అంటిందే అంటారు. అదే పూలపూల షర్ట్ ఉందనుకో, అందులో ఇంకు పడితే అదో డిజైన్ అయిపోతుంది. ఆల్రెడీ కరప్షన్లో ఉన్న వాళ్ళకి పెద్ద తేడా పడదు, తేడా పడదు. కాబట్టి మన వైట్ షర్ట్ లాంటి వాళ్ళు మనము చిన్న ఇంకు మచ్చపడ్డా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు మాకు ఆయన కౌన్సిలింగ్ చేస్తుంటాడు మినిస్టర్లందరికీ, క్యాబినెట్ మినిస్టర్లకు. కాబట్టి ఈ దిశలో కొంత మినిస్టర్ అయినాక ఆ దిశలో ఉన్నాం. అంతకుముందు నేను ప్రిన్సిపల్గానే పెట్టుకున్నాను. ముందు మా కార్యకర్తలు, ఉదాహరణకు మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు 2% ఏదో ఎమ్మెల్యేకు, 2% ఏదో కార్పొరేటర్కి అనే సిస్టమ్ ఉంది, లేయర్స్ వారి 2% ఆఫీసర్స్కు. అట్లా ఏదో ఆ పర్సంటేజ్ కూడా కరెక్ట్ తెలియదు, ఎప్పుడు తీసుకోలేదు తెలియదు. అట్లా ఆఫీసర్కు, కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు ఉంటుంది. మా పార్టీ కార్యకర్తలు ఉంటారు వస్తీలలో, పనులు అవుతుంటాయి అక్కడ. సార్ అక్కడ వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు, కార్పొరేటరు ఆఫీసర్ తీసుకుంటున్నాను, మనం తీసుకోకపోతే సార్ మాకన్నా వస్తాయి కదా అని వాళ్ళు. కాబట్టి ముందు అట్లా ఒక 6 నెలలు మా వాళ్ళు నా మీద ఒత్తిడి చేశారు. అలా ముందు మనం కూడా తీసుకుంటలేం కదా, నేను కూడా వాళ్ళని కాదని తీసుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి మంచి పని చేస్తారు. పైన ఉన్న వ్యక్తి నిజాయితీ పరుడుకుంటే ఆ వాటర్ కిందకు వస్తుంది కాబట్టి అదే ఫిలాసఫీ వీళ్ళు కూడా అలవరుచుకున్నారు. మరి కొంత ఖర్చు అంటూ ఉంటుంది, అది ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, పైన వాటరు పైనుంచి ఎప్పుడు కిందకు వస్తుంది. మీరు పైన నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ కార్యకర్తలు కూడా దానికి అలవాటు పడ్డారు, బాగానే ఉంది. కానీ ఖర్చు భరించడం, ఖర్చు అనేది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, నేను మెయింటైన్ చేస్తుంటాను కొద్దిగా. ఫ్రెండ్షిప్ కారణంగానే ఈరోజు నేను విన్నానంటే, నా ఫ్రెండ్స్ కొంత అనేక రకాలుగా కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళే, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అవుతుంది అనుకో, వాళ్ళే పోయి 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళే ప్రేమతోటి డొనేషన్ కింద కమిషన్ గెలిపించుకోవాలి. కమిషన్ కాదు, డొనేషన్. కమిషన్ వేరు, డొనేషన్ వేరు. డొనేషన్ అంటే కూడా ఇంత ఇయ్యాలని అడగం, ఎలక్షన్లు పోటీ చేస్తున్నా సాయం చేయండి అంట. వాళ్ళు ఎంత పంపిస్తే అంత తీసుకుంటారు. అట్లా తప్ప నాకు ఇంత ఇవ్వు, నాకు 10,000 ఇవ్వు, 50,000 ఇవ్వు, 100,000 ఇవ్వు అడగం మేము. ఎలక్షన్ల సాయం చేయండి అనేది నా మనసు నోటి నుంచి రావడం గొప్ప. చిన్న చిన్న స్థాయిలో ఎలక్ట్రల్ బాండ్స్, చిన్న స్థాయిలో. కాబట్టి ఆ రకం గట్టిగా అనేది మాట రాదు, అదొక ప్రాబ్లం. అది మీ ఇంటిగ్రిటీ గురించి, మీ నిజాయితీ గురించి బియాండ్ క్వశ్చన్. అది దట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ, దట్ ఇస్ నాట్. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఎవరు వస్తారు? కాంగ్రెస్. ఓకే, బీఆర్ఎస్ నాట్ ఇన్ కంటెన్షన్? ఇక్కడ కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా డిపాజిట్ రాదు. 17 స్థానాల్లో మీరు 17 గెలుస్తా అన్నారు, మీ తర్వాత ఈ స్థానంలో గ్యారంటీ గెలుస్తా అనిస్తాను? చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోవడం స్టేట్ ప్రెసిడెంట్ బాగుండవు. ఓకే, మొత్తం గెలుస్తారు, మొత్తం గెలుస్తారనే దగ్గర ఆపుదాం. ఇక్కడ మీరు బీఆర్ఎస్ని థర్డ్ అన్నారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కానీ మీ అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా బీఆర్ఎస్ఏ ఉంది. ఈ 3 నెలలు అంత షిఫ్ట్ జరుగుతుందంటారా ప్రజలు? గతంలో కూడా ఉంది కదా, నేను 2019లో గెలిచినప్పుడు ఇదే పరిస్థితి కదా. అప్పుడు ఎమ్మెల్యేగా పోయి దీంట్లో గెలిచారు మీరు. కరీంనగర్లో అదే పరిస్థితి, నిజామాబాద్లో అదే పరిస్థితి. అంత షిఫ్ట్ ఉంటుంది అంటారా ప్రజలకు? అంత క్లారిటీ వచ్చింది కదా అంటున్నా, అంత క్లారిటీ ఉందా ప్రజలకి? ఆదిలాబాద్లో కూడా అదే పది, ఎక్కడ కూడా డిపాజిట్ అయ్యాలి. ఆదిలాబాద్లో ఎంపీ గెలిచాం కదా 3 నెలలు, కరీంనగర్లో గెలిచాం, నిజామాబాద్లో గెలిచాం, హైదరాబాద్లో గెలిచాం. ప్రజలు చాలా చైతన్యమైనట్టు, మనమే తక్కువ అంచనా వేస్తాం ప్రజలను, డబ్బులకు ప్రలోభ పడతారని ప్రయత్నం చేస్తాం. కానీ చాలా అవేర్నెస్ ప్రజల్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు మేనేజ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎవరు మేనేజ్ చేయాలి అనే దాంట్లో చాలా స్పష్టత ఉందంటారు. లాస్ట్ టైము 7 పార్లమెంట్లు ఓడిపోయింది టీఆర్ఎస్, 17 ఎంఐఎం తోడి 8 ఓడిపోయింది, అంటే 9 గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. అంత వేవ్ ఉండి కూడా 9 విత్ఇన్ 3 మంత్స్లో ఎక్కడైతే గట్టిగా పోటీ ఉండగలుగుతామన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ, అక్కడ ప్రజలు టీఆర్ఎస్ నుడించి బీజేపీని కాంగ్రెస్ గెలిపించారు. మేము నేను 4 గెలిచాము, కాంగ్రెస్ 3 గెలిచింది లాస్ట్. కాబట్టి ప్రజల్లో ఆ రకమైనటువంటి చాలా ఆలోచన, అవేర్నెస్. ఇప్పుడు మేము శాసనసభ ఎన్నికలు మీరు అన్నట్టు మీకు ఢిల్లీ ఓటు మీకేస్తాం, కొంతమంది పెద్ద ఓటు మీకేస్తాం,
ఇప్పుడు ఏమన్నదు అట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు మా కంపెడతలో.